హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మీద ఒక కొత్త పథకం గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ జగన్ గారు మరో పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు ఈ పథకం ద్వారా తలులందరికీ ఐదు వేల వరకు సాయం చేయనున్నారు ఈ పథకం మనం ఎలా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మంది పాస్ కావడానికి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన కొత్త మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తాను ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ జగన్ గారు మన రాష్ట్రంలో మరో పథకం ప్రదర్శనపెట్టారండి ఆ పథకం పేరు ఆరోగ్యశ్రీ ఆసరా ఈ పథకం ద్వారా తల్లులకు ఐదు వేల వరకు సహాయం చేయనున్నారు ప్రతి తల్లికి ఐదు వేలు సహాయం చేయనున్నారండి వాళ్ళను మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అని మేము ఈరోజు కంప్లీట్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం కనుక మనకు అమలు కావాలంటే మనకు ఆరోగ్యశ్రీ కావాలండి మనం పథకం పేరులోనే ఆరోగ్యశ్రీ ఆసరా ఉంది ఎవరి దగ్గర అయితే ఆరోగ్యశ్రీ ఉంటుందో వాళ్ళకు ఆసరాగా నిలవడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని జగన్ గారు అయితే చెప్తున్నారు ఇది తల్లులకు మాత్రమే అంటే ఎవరైతే అప్పుడే ప్రసవించిన తల్లులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం వస్తుందండి సో ఈ పథకానికి మనకు కావాలంటే మన దగ్గర తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఉండాలండి ఇంతవరకు ఇంకా ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకున్నట్టయితే వెంటనే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళండి అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి ఆ ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే ఇరవై రోజుల్లో మీకు ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేస్తామని జగన్ గారు అయితే ఆల్రెడీ ప్రకటించారు అదేవిధంగా అందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా వస్తున్నాయి చాలా మంది వరకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ అయితే అయిపోయాయి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి జరిగే మేలు ఏంటంటే మీకు ఏ ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుబాటు ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటలే కాదండి ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్కి మీరు వెళ్ళినా వెయ్యి రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఏదైనా ఖర్చు అయితే అది గవర్నమెంటే భరిస్తుందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వల్ల ఇదే కాకుండా మనకు ఇంకో మేలు అనేది జరుగుతుంది అదేంటంటే ఎవరైతే ప్రసవించిన తల్లులు ఉంటారో మీరు ఆరోగ్యశ్రీ కార్డు చూపించి ఏ హాస్పిటల్లో అయినా సరే ప్రసవిస్తే వాళ్లకు గవర్నమెంట్ సహాయం చేయదలుచుకుందండి సో ఇప్పటికే మనకు సంపూర్ణ పోషణ అలాగే సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాల ద్వారా మనకు ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాయో వాళ్ళందరికీ పౌష్టికాహారం సరఫరా చేస్తున్నారండి గుండ్లు పాలు ఇవన్నీ సరఫరా చేస్తున్నారు అదేవిధంగా ప్రశ్నించిన తల్లులకు మనం మరి మరో సహాయం చేయాల్సి ఉంటుంది అని జగన్ గారు అయితే డిసైడ్ అయ్యి ఎవరైతే ఆరోగ్య క్రెడిట్ కార్డు ద్వారా హాస్పిటల్లో చేరి ప్రసవిస్తారు వాళ్ళు అందరికీ ఆ తల్లులకు మాత్రం ఐదు వేలు ఇమీడియట్గా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు అంటే మీరు హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంలోనే మీ చేతిలో ఐదు వేలు ఇచ్చి డిశ్చార్జ్ చేస్తారండి ఈ ఐదు వేలు దేనికి ఇస్తున్నారంటే పిల్లలకు అలాగే తల్లికి పౌష్టికాహారం కోసం అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అంటే ప్రసవించిన ఒక నెల రెండు నెలల పాటు చాలా కీలకమైన సమయం కాబట్టి వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి జగన్ గారు ఈ అమౌంట్ అనేది ఇస్తున్నామని చెప్తున్నారు దీనికి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఏది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటే మీరు హాస్పిటల్లో చేరినప్పుడు ఆరోగ్య స్క్రీన్ కార్డు ద్వారా చేరుతున్నామని ఒక అప్లికేషన్ అయితే ఆరోగ్యశ్రీ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఆరోగ్యశ్రీ సెంటర్ కూడా మనకు హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంటాయి మీరు ఆ ఆరోగ్యశ్రీ సెంటర్లో కనుక ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఆరోగ్య ద్వారా హాస్పిటల్లో కనుక అడ్మిట్ అయితే మీకు ఈ ఐదు వేలనేది వస్తుంది మీరు సపరేట్గా గా ఎటువంటి డాక్యుమెంట్స్ గ్రామ సచివాలయం కానీ రాడు సచివాలయంలో కానీ లేదా మీ వాలంటీర్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఆరోగ్య కార్డు ఉంటే ఆ ఆరోగ్యశ్రీ కార్డు అప్లికబుల్ అయ్యే హాస్పిటల్లో కనుక చేరితే మీరు అంతే చేయాల్సింది అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రసవించిన వెంటనే మీకు ఐదు వేలు సహాయం చేస్తారు అలాగే సంపూర్ణ పోషణ సంపూర్ణ ప్లోస్ పోషణ ప్లస్ పథకాల కింద మనకు ప్రతి నెల జరిగే సహాయం మీకు ఎలాగే జరుగుతూనే ఉంటుంది అది మీరు ప్రసవించక ముందు అంటే గర్భిణీ స్త్రీలా ఉన్నప్పుడు కూడా మీకు ఈ పథకం వర్తిస్తుంది అలాగే మీరు ప్రసవించిన తర్వాత ఒక ఆరు నెలల లేదా వన్ ఇయర్ పాటు మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంటుంది సో ఈ సహాయంతో పాటు ఐదు వేలు అదనంగా సహాయం చేయనున్నారండి ఇది ఓన్లీ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకే అండి అందుకని మీరు వెంటనే ఎవరి దగ్గర అయితే ఆరోగ్య కార్డు లేదు వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు కొత్త పథకం అమలు అవుతుందండి మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు కనుక లేకుంటే మీకు అప్లికబుల్ కాదండి ఎందుకంటే జగన్ గారు రానున్న రోజుల్లో ఓన్లీ ఆరోగ్యశ్రీ కార్డుల మీదనే హాస్పిటల్లో అయ్యే ఖర్చులు భరించబోతున్నారు సో ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా మీరు ఏదైతే పాత కార్డు ఉంటే కనుక మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగించుకోలేరండి మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా మీరే భరించాల్సి వస్తుంది కాబట్టి మీరు కనుక అర్హులు అయితే వెంటనే ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకోవడానికి మీకు వాలంటీర్స్ తగు హెల్ప్ అయితే చేస్తారు అలాగే మీరు ఒకవేళ వాలంటీర్స్ కనుక అవైలబుల్ లేకుంటే మీ గ్రామాల లేదా వాట్స్ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రిజర్వ్ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మనతో పాస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్